వర్రీ అవ్వకు ఇక్బాల్, బాబా కోపం ఎక్కువ కాలం ఉండదు. ఒక్కసారి పాపం చూశారంటే బాబా ఇంకెప్పుడు నన్ను దగ్గరికి రానివ్వరు. ఏంటిది ఈ నెల జీతం? పట్టుకుని పో, మళ్ళీ నీ మొహం చూపించుకు. అదేంటమ్మా, ఎందుకు వెళ్ళమంటున్నావు? ఉండాలంటే ఇలాంటి వెదవ్వాహుడు వాక్కుండా నోరు మూసుకునుండు. ఇంకొకసారి పాపని దరిద్రం అన్నావంటే నాలుగు చీరేస్తాను. ఏదో నీ మంచి కోసం సలహా ఇచ్చాను. అక్కర్లేదు, నీ బోడి సలహాలు నాకే అక్కర్లేదు. ఏమంటున్నావు సారు? రామచంద్ర భట్ర కేసా? ఇంద్ర వాదిస్తున్నాడా? వద్దు సారు, ఎట్లనన్నా నన్ను ఇంట్లోకి బయటపడేయండి సారు. ఈ కేసు వద్దు సారు. ఇదేదో నేను అడిగి పట్టుకొచ్చినట్టు మాట్లాడతావేంటి? వాళ్ళేమో కేసు వేశారు, అది నీకు చెప్పాను. అయినా ఇప్పటి నుంచే భయపడతావెందుకు? మనమేం చేయగలమో చూద్దాం. కేసు కోసం ప్రిపేర్ అవుతున్నావా? అవును. ఒక్క నిమిషం నేను డిస్టర్బ్ చేయొచ్చా? అయ్యో కూర్చో ఇక్బాల్, పర్వాలేదు. ఈ కేసులో ఇంతవరకు గాయత్రి జేమ్స్ ఏం చేశారో అంతా బయటపెడతావా? అవును. అప్పుడే ఈ పని కూడా వాళ్ళే చేశారని నమ్మించడం తేలికవుతుంది. కేవలం పాప కిడ్నాపర్కే పరిమితం చేయలేమైంద్రా. అంటే? గాయత్రి స్రవంతిని చంపించపోవటం, కిడ్నాప్ చేయించి రూమ్లో పెట్టడం, వీటి ప్రస్తావన తీసుకురాకుండా మేనేజ్ చేయలేమైంద్రా. ఎందుకు? మేనేజ్ చేయగలమా లేదా చెప్పు. మేనేజ్ చేయొచ్చు, కానీ ఎందుకలా అంటున్నావు చెప్పు. ఆ పనులు చేయమన్నది జేమ్స్ గాయత్రియే, కానీ చేయించింది బాబా కదా ఇంద్రా. బాబా పేరు బయటికి రావటం నాకు కష్టంగా ఉంటుంది. ఆ విషయాలేవి మాట్లాడకుండా ఈ కేసు గెలవడానికి అవకాశం ఉంటే అలా చెయ్యింద్రా, నా కోసం ప్లీజ్. బాబాని ఇందులోకి లాగొద్దు. అలాగే ఇక్బాల్. కేవలం కిడ్నాప్కి సంబంధించిన విషయాలను మనం ప్రజెంట్ చేసినా గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ ఇంద్ర, థ్యాంక్ యూ. ఏ వార్త కూడా నాకు సంబంధించింది కాదు. ఇక అందులో మంచి చెడు ఏముంటాయి? ఏమీ ఉండవు. నన్ను ఇంక విసిగించకుండా
ఎందుకురా నన్నంత మోసం చేశావు? నా కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉందిగా, మరెందుకు నన్నంత బాధ పెట్టావు? బాబా, మీరు అవునన్నా కాదన్నా, మీరే నాకు తండ్రి బాబా. మీరే నా కన్ని. నాకు పుట్టబోతున్న బిడ్డకు కూడా మీరే అన్ని. మేము అనాథలం కాదు బాబా, మీరున్నంత వరకు మేము అనాథలం కాదు. ఏమైంది డాడీ? చక్రాకం 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 చక్రాకం. ఏమైంది డాడీ? ఏం లేదు. ఇక్బాల్ గురించి బాధపడుతున్నారా? వాడి గురించి నేనెందుకు బాధపడతాను? ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఇక్బాల్ వెళ్ళినప్పటి నుంచి మీరు ఇలాగే ఉన్నారు. వాడు తండ్రి కాబోతున్నాడు రాజేష్, ఎంత సంతోషంగా ఉండాల్సిన సందర్భం ఇది. అందరం కలిసుంటే పండగలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. నేను తాతయ్యని కాబోతున్నానని ఊరంతా స్వీట్స్ పంచేవాడిని, స్వప్నకి వాడికి ఏవేవో గిఫ్ట్స్ కొనేవాడిని. అంతా చేజేతులో నాశనం చేశాడు. వాడి బిడ్డ ఈ ఇంట్లో పుట్టాలి, ఇక్కడ పెరగాలి, నా చేతుల్లో పెరగాలి. అలాంటిది ఎక్కడో. అలాగే జరుగుతుంది డాడీ. మీరు క్షమించారంటే నేనే వెళ్ళి ఇక్బాల్ని స్వప్నని ఇంటికి తీసుకొస్తాను. నో, వాడిని క్షమించే ప్రసక్తే లేదు. వాడు వాడు ఇక్కడికి రానక్కర్లేదు. వాళ్ళ కోసం నువ్వేమైనా గిఫ్ట్స్ కొంటానంటే కొను, నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ.
రాజేష్. హాయ్ స్వప్న, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నమస్తే ఆంటీ. నమస్తే, రా కూర్చో కూర్చో, నేను ఇగ్మాల్ని తీసుకొస్తాను. విల్సన్ అన్నయ్య ఎలా ఉన్నారు? బాగున్నారు ఆంటీ. రాజేష్ వచ్చాడు. రాజేష్ భయ్యా. హాయ్ ఇక్బాల్, కంగ్రాట్స్. ఐఎమ్ సారీ ఇక్బాల్, నువ్వు స్వప్న ఇంత మంచి వార్త చెప్పడానికి వచ్చారు, అలా అయిపోయింది. పర్వాలేదు భయ్యా. బాబా ఎలా ఉన్నారు? నువ్వేం చెప్పావో, నువ్వు వెళ్ళిపోయేదాకా ఆయనకు అర్థం కాలేదు. అర్థమయ్యాక చాలా సంతోషించారు. తాతయ్య నవ్వబోతున్నానని పొంగిపోయారు. నన్ను క్షమించారా? ఇంటికి రమ్మన్నారా భయ్యా? లేదు ఇక్బాల్. కానీ నీకోసం చాలా బాధపడుతున్నాడు. నువ్వు స్వప్న ఈ టైంలో అక్కడ ఉండాల్సింది. మీ బాబు ఆ ఇంట్లో పుట్టి ఆయన చేతుల మీదుగా పెరగాల్సిందని మదనపడుతున్నారు, కానీ పిలవలేకపోతున్నారు. ఇది మీ ఇద్దరిది. పరిస్థితులు వేరేగా ఉంటే డాడీనే మీకు ఇచ్చేవారు. తీసుకోండి. వద్దు భయ్యా, బాబాకి ఇష్టం లేకుండా ఈ బేబీ వద్దు. మళ్ళీ ఆయనకు తెలిస్తే బాధపడతారు. అవును రాజేష్, ఏదో ఒక రోజు బాబాకి కోపం తగ్గుతుంది, ఆయనే స్వయంగా తెచ్చిస్తారు. తీసుకోండి. వద్దు భయ్యా, బాబాకి ఇష్టం లేకుండా ఈ బేబీ వద్దు. మళ్ళీ ఆయనకు తెలిస్తే బాధపడతారు. అవును రాజేష్, ఏదో ఒక రోజు బాబాకి కోపం తగ్గుతుంది, ఆయనే స్వయంగా తెచ్చిస్తారు. మేము తీసుకుంటాం. ఇవెలా తీసుకొచ్చాననుకుంటున్నారు? నేను అడగకుండానే డాడీ నాతో, రాజేష్ వాళ్ళిద్దరికీ ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తానంటే తీసుకెళ్ళు, నాకెటువంటి అభ్యంతరం లేదు అన్నారు. దాని అర్థం ఏంటి? ఆయనకి ఇవ్వాలనుంది కానీ ఇవ్వలేరు, సో ఇండైరెక్ట్గా నాతో పంపించారు. ఇంకేం ఆలోచించకుండా తీసుకోండి.
బాధపడకండి. బిడ్డ పుట్టాడని తెలియగానే విల్సన్ అన్నయ్య కరిగిపోయి బిడ్డను చుట్టానికి రాకపోతే అప్పుడు నన్ను అడగండి. జైల్లో ఉండడం అంటే ఎలా ఉంటుందా అని ఊహిస్తున్నాను. నరకంలో ఉంటుందనుకుంటా. ఇప్పుడు ఆలోచన ఎందుకు? జైలుకి ఎవరు వెళ్తున్నారు? మనమే. ఈ కేసు కొద్దిగా అటు ఇటు అయితే మన ఇద్దరం జైలుకి వెళ్తాంగా. ఎందుకు అటు ఇటు అవుతుంది? ఏమి కాదు, మనం అన్ని విధాలా రెడీ అవుతున్నాం. మనమే గెలుస్తాం. కీడించి మేలించమన్నారు. మనమే కాదు, వాళ్ళు అన్ని విధాలా రెడీ అవుతూ ఉంటారు. గెలుస్తామని ఇంతే ధీమాగా ఉంటారు. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో ఎలా చెప్పగలం? అసలు ఈ కేసు జరిగితే కదా గెలుపోటుమల ప్రసక్తి వచ్చేది. జరగకుండా ఎలా ఉంటుంది? మనం ఆపితే. కమాన్ గాయత్రి, ఆపడానికి అది మనవేసిన కేసు కాదు కదా. ఇదేది మన చేతిలో లేదు, మనమేం చేయలేం. నేను అలా అనుకోను జేమ్స్, ఎప్పుడు అనుకోను. అందుకే బావతోటి అత్తయ్యతోటి మాట్లాడాను. కేసు వాపస్ తీసుకోమన్నాను. ఒప్పుకున్నారా? లేదు. డెఫినెట్గా ఒప్పుకోరు. ఎందుకు అనవసరంగా వాళ్ళని ప్రాధాయపడతావు? ఎవరు ప్రాధాయపడ్డారు? నేను బెదిరించాను. ఎనీవే, నేను పొరపాటు చేశాను. కరెంట్ని ఉపయోగించుకోవాలంటే నేరుగా ముట్టుకోకూడదు, షాక్ కొడుతుంది. స్విచ్ని వాడాలి. ఒక చిన్న స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ పాస్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. అలాగే భావని శ్రవంతిని కంట్రోల్ చేయాలంటే స్విచ్ ఇక్బాల్. ఇక్బాల్తో మాట్లాడతావా? కలలు కంటున్నావా గాయత్రి? నువ్వు నేను ఇక్బాల్తో మాట్లాడితే వింటాడా? నువ్వు నేను కాదు జేమ్స్, విల్సన్ అంకుల్. ఇక్బాల్కి స్విచ్ విల్సన్ అంకుల్. విల్సన్ అంకుల్ అంటే ఇక్బాల్కి ఎంత ప్రాణమో మనకు తెలుసు. ప్రస్తుతం ఆయన ఇక్బాల్ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఆయన తనను క్షమించాలని, తనతో ముందుగా ఉండాలని ఇక్బాల్ తహతహలాడుతున్నాడు. శ్రవంతి వాళ్ళతో కేసు వాపస్ తీసుకునేలా చేయిస్తే తను మళ్ళీ ఇక్బాల్తో స్నేహంగా ఉంటానని విల్సన్ అంకుల్ ఇక్బాల్కి చెప్పాలి. ఇక్బాల్ వింటాడు, శ్రవంతితో విల్సన్ అంకుల్ అడిగింది చేయిస్తాడు. విల్సన్ అంకుల్ కోసం ఇక్బాల్, ఇక్బాల్ కోసం శ్రవంతి, బావా మనకు కావాల్సింది చేస్తారు. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే.